కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దువ్వూరు పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన వృద్ధురాలిని సాహసోపేతంగా శ్రమించి రక్షించి రక్షకులు ప్రజల రక్షణ కోసమే అని దువ్వూరు ఎస్ఐ కొలాయప్ప ఆధ్వర్యంలోని సిబ్బంది నిరూపించారు. దువ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వృద్ధురాలు వెంకటమ్మ ఆ దారిని వెళుతూ ప్రమాదవశాత్తు కాలనీలో పురాతనమైన ఏటవాలుగా ఉన్న 30 అడుగుల బావిలో జారి పడిపోయినట్లు గమనించిన ఓ మేకల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఐ కుళ్ళాయప్ప, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్, సిపిఓ ఉదయలు తాడు సాయంతో బావిలోకి దిగి వృద్ధురాలిని తాళ్ల సాయంతో మోసుకుని బయటకు తీసుకువచ్చారు. వృద్ధురాలి మనవడు కిరణ్, వృద్ధురాలి కోడలు ఎస్ఐ కుళ్ళాయప్పకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ చేసిన సాయాన్ని జీవితాంతో మరువలేమని, పోలీస్ శాఖకు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. సాహసోపేతంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాలను కాపాడిన ఎస్ఐ కుళ్ళాయప్ప, హెడ్ కానిస్టేబుల్ బాషా, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్, సిపిఓ ఉదయ్, మునులను జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుబురాజన్ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేశారని ఎస్పీ అనుబురాజన్ కొనియాడారు. రాళ్ళు చాడతాయి ముని దుబ్బే అవుతాయి లేకపోతే ముని కట్టు దాన్ని కట్టు చెప్తాను. రాళ్ళు అవుతాను దుబ్బరా, రాళ్ళు అవుతాను దుబ్బరా, రాళ్ళు అవుతాను దుబ్బ, రమ్మంటారు సార్ అడిగి తమ్ముడు తాళగడ్డి సార్కి గంపది వచ్చారా సార్ సారీ ఇది కాదు చేతికి పైన పట్టుకున్నా గంప కట్టద్దు మరి గ్రిప్ దొరుకుతున్నారు. ఈ తాన్ని పట్టుకోండి సార్, గ్రిప్ దొరకలేదు సార్ మీకు. ఈ తాన్ని పట్టుకోండి సార్. ముందుకు ముడేసే పైస పట్టుకోట ఈ తాడును పట్టుకోండి సార్, మీరు గ్రిప్ దొరుకుతుంది. బాబు మట్టి పడుతుంది నువ్వు పోలేవు పోలేవు బాబు పోయే రే భుజం పట్టుకొని ఒక చెత్త భుజం అందుకో చెప్తా